ఇప్పుడే ఏపీలో మరొక దారుణ సంఘటన చోటు చేసుకుంది. గిరిజన సంక్షేమ హాస్టల్లో విద్యార్థి దారుణంగా చనిపోవడం జరిగింది. ముసుగు ధరించిన వ్యక్తులు పనే. ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు కూడా వేశారు. ఏలూరు జిల్లా ఇక్కడ కులి రామన్నగూడెంలో గిరిజన సంక్షేమ హాస్టల్లో విద్యార్థి సోమవారం అర్ధరాత్రి చనిపోవడం అయితే జరిగింది. ఈ ఘటనలో విద్యార్థులు భయాందోళన అయితే కలిగిస్తుందన్నమాట. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం గురింక గ్రామానికి చెందిన గోగుల అఖిలవర్ధన్ రెడ్డి పులిరాయుడు గూడెం గిరిజన సంక్షేమ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలా సోమవారం రాత్రి తోటి పిల్లలతో కలిసి నిద్రించిన అఖిల్ తెల్లవారేసరికి వికత జీవుడే కనిపించాడు. ఈ సంఘటనపై విచారణకు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంత్ ఆదేశించారు. 2 బృందాలను రంగంలోకి దించారు. ఈ హాస్టల్ ఎవరూ చదివినా సరే ఇదే గది పడుతుందంటూ రాసిన ఒక లేఖ ఆ విద్యార్థి చేతిలో ఉంది. హాస్టల్ గది నుంచి విద్యార్థి తీసుకెళ్లిన అర్ధరాత్రి ముసుగు అక్కడ ముసుగులు వేసుకున్న గుర్తు తెలియని దుండగులు హత్య చేసినట్లు హాస్టల్ వాడిని చెబుతున్నట్లు తెలుస్తుంది. బయటకు తీసుకువెళ్ళక వెళ్ళాక గొంతు నులిమి చంపేసినట్లు భావిస్తున్నారు. విద్యార్థి ఉంటున్న గది కిటికీకి పూచలు లేవు. ఆ ఖాళీ నుండే విద్యార్థిని బయటకు అయితే తీసుకెళ్లి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం చిన్న గంగరాజు, డిప్యూటీ వార్డెన్ కె శ్రీనివాసు నైట్ వాచ్మెన్ రాజేష్ను సస్పెండ్ చేశారు. హాస్టల్ వార్డెను నైట్ వాచ్మెన్ సక్రమంగా నిర్వహించడం అంటే విధి సక్రమంగా నిర్వహించలేదని ప్రధానోపాధ్యాయుడు బాధ్యతరహితంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు అయితే చెప్పారు. వార్డు హత్య పట్ల ఆగ్రహం చెందిన విద్యార్థి సంఘాలు గిరిజనులు ఆందోళన చేపట్టారు. గతంలోనూ ఈ హాస్టల్ నుండి ఒక బాలు అదృశ్యమయ్యాడని అతని రాజుకి ఇంతవరకు తెలియలేదని ఆరోపించారు. సో ఏది ఏమైనా ఇంత దారుణ పరిస్థితి ఏపీలో జరిగిందనమాట. సో అందువల్ల ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా అయితే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని చెప్పేసి ఉద్యోగులను సస్పెండ్ అయితే చేయడం జరిగింది. ఇంత దారుణ సంఘటన అయితే జరిగిందనమాట రాత్రి ఏపీలోని. సో ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు.